సీఎం పీఠాన్ని అధిష్ఠించేది ఎవరు అనే ఉత్కంఠకు తెరపడింది. దేవేంద్ర ఫడ్నవీస్ పేరును మహారాష్ట్రకు కాబోయే ముఖ్యమంత్రిగా బీజేపీ హైకమాండ్ ఫైనలైజ్ చేసింది. ఈ విషయాన్ని బీజేపీ సీనియర్ నేత ఒకరు జాతీయ మీడియాకు అనధికారికంగా ధృవీకరించారు. ఇవాళ ముంబైలో జరిగే మహారాష్ట్ర బీజేపీ సమావేశంలో ఫడ్నవీస్ ను బీజేపీ శాసనసభాపక్ష నేతగా ఎన్నుకుంటారని సమాచారం. ఒక అప్డేట్స్ మా ప్రతినిధి గోపి అందిస్తారు. గోపి, మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా దేవేంద్ర ఫడ్నవీస్ ప్రమాణ స్వీకారం చేయబోతున్నట్లుగా తెలుస్తోంది. ఈ రోజు కీలక సమావేశాలు ముంబైలో ఉన్నాయి. ముంబైలో ఈ రోజు బీజేపీ శాసనసభాపక్ష సమావేశం జరగబోతోంది. బీజేపీ శాసనసభాపక్ష నేతగా దేవేంద్ర ఫడ్నవీస్ ను బీజేపీ ఎమ్మెల్యేలు 132 మంది ఎంపిక చేయబోతున్నారు. అలాగే ఇటు మహాయుతి కూటమి నేతల సమావేశం కూడా జరగబోతోంది. అనారోగ్యం నుంచి కోలుకున్న తర్వాత దేవేంద్ర ఫడ్నవీస్ ఇటు ఏక్నాథ్ షిండే నిన్న ముంబైకి చేరుకున్నారు. ఈ రోజు దేవేంద్ర ఫడ్నవీస్ అలాగే ఏక్నాథ్ షిండే, అజిత్ పవార్ ఈ ముగ్గురు నేతలు కూడా సమావేశం కాబోతున్నారు. ఇప్పటికే బీజేపీ అధిష్టానం అమిత్ షా, నరేంద్ర మోదీ ఎవరినైతే బీజేపీని సంబంధించి ముఖ్యమంత్రి అభ్యర్థిని ప్రకటిస్తారో దానికి తన మద్దతు ఉంటుందని చెప్పి ఏక్నాథ్ షిండే స్పష్టం చేసిన పరిస్థితి ఉంది. దీంతో దేవేంద్ర ఫడ్నవీస్ ముఖ్యమంత్రి అయితే గనక ఇటు ఏక్నాథ్ షిండే అలాగే అజిత్ పవార్ డిప్యూటీ సీఎం అయ్యే అవకాశాలున్నాయి. ఒకవేళ ఏక్నాథ్ షిండే గనక డిప్యూటీ సీఎం గా ఉండేందుకు ఇష్టపడకపోతే ఆయన కుమారుడు శ్రీకాంత్ షిండే ప్రస్తుతం ఆయన లోక్సభ ఎంపీగా ఉన్నారు. సో ఆయన పేరు కూడా డిప్యూటీ సీఎం రేస్ లో వినిపిస్తున్న పరిస్థితి ఉంది. పోర్ట్ఫోలియో విషయానికి సంబంధించి కూడా 3 రోజుల క్రితం ఢిల్లీలో జరిగిన సమావేశంలో ఒక ప్రాథమిక చర్చలు అనేవి ముగిశాయి. బీజేపీకి 20 వరకు కేబినెట్ బెర్తులు, అలాగే ఇటు ఎన్సీపీ అజిత్ పవార్ వర్గం, ఏక్నాథ్ షిండే శివసేన వర్గానికి కూడా ముఖ్యంగా సమానంగా మంత్రి పదవులు ఇవ్వాలి అన్న అంశానికి సంబంధించి ప్రాథమిక చర్చలు జరిగాయి. కేంద్ర ఇటు హోంశాఖకు సంబంధించి ఇటు ఏక్నాథ్ షిండే శివసేన వర్గం తమకు కేటాయించాలని చెప్పి కోరుతుంది. ఆర్థిక శాఖ ఎన్సీపీ అజిత్ పవార్ వర్గం కేటాయించాలని కోరుతుంది. అలాగే కీలక పోర్ట్ఫోలియోలు బీజేపీ వద్ద కూడా ఉండే అవకాశం కనిపిస్తోంది. సో ఈ రోజు మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఎవరు అన్నదానికి సంబంధించి ఒక అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది. డిసెంబర్ 5వ తేదీన సౌత్ ముంబై ఆజాద్ మైదానంలో భారీగా వైభవంగా ఈ మహాయుతి ప్రభుత్వ ఏర్పాటుకు సంబంధించి ప్రమాణ స్వీకార కార్యక్రమం అక్కడ జరిగే అవకాశం ఉంది. ప్రధాని నరేంద్ర మోడీ సహా బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కేంద్ర మంత్రులు, అలాగే ఇండియాకి సంబంధించిన కీలక నేతలంతా కూడా మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటు కార్యక్రమం ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరయ్యే అవకాశం కనిపిస్తోంది. సో ఈ రోజు బీజేపీ శాసనసభాపక్ష సమావేశం 1:30 జరిగే అవకాశం ఉంది. సో ఒకవేళ మహాయుతి కూటమి నేతల సమావేశం ఈ రోజు జరిగితే గనక బీజేపీ శాసనసభాపక్ష సమావేశం రేపటికి పోస్ట్పోన్ అయ్యే అవకాశం ఉంది. కానీ 2-3 రోజుల్లోనే ఇటు 5వ తారీఖు లోపే ప్రభుత్వ ఏర్పాటుకు సంబంధించి ఒక నిర్ణయం అయితే వెలువడే అవకాశం ఉంది. మరోపక్క మహావికాస్ అఘాడి నేతలు ఇటు శివసేన యూటీబీ సంజయ్ రౌత్, శివసేన ఎంపీ, రాష్ట్రపతి పరిపాలన విధించాలని చెప్పి డిమాండ్ చేస్తున్న పరిస్థితి ఉంది. మహారాష్ట్ర ప్రజల్ని కూటమి మోసం చేస్తోంది, ముఖ్యమంత్రి ఎవరన్నది నిర్ణయించకుండా తాత్సారం చేస్తోంది. ఈ కూటమికి అధికారంలో ఉండే ముఖ్యంగా అవకాశం లేదు. సో ఖచ్చితంగా రాష్ట్రపతి పాలన విధించాలని చెప్పి ఇటు సంజయ్ రౌత్ కానీ అలాగే ఇటు ఆదిత్య ఠాక్రే కానీ ఇటు రాష్ట్రపతిని కోరుతున్న పరిస్థితి. ఇటు ఫలితాలు వచ్చి 1 వారం రోజులు గడుస్తున్నా ఇంకా రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పాటు కాకపోవడం, ముఖ్యంగా ముఖ్యమంత్రి ఫేస్ ఎవరన్నది నిర్ణయించుకోలేకపోవడం అనేది ప్రజల్ని మోసం చేయడమే, ప్రజల్ని అవమానించడమే. సో వీరికి ప్రభుత్వంలో కొనసాగే అధికారం లేదంటూ కూడా మహావికాస్ అఘాడి నేతలు ఇటు మహాయుతి కూటమి పైన విమర్శలు చేస్తున్న పరిస్థితి, అలాగే మహావికాస్ అఘాడి చేస్తున్న విమర్శల్ని మహాయుతి కూటమి కూడా తిప్పికొడుతున్న పరిస్థితి. ఐక్యంగా ఎన్నికల్లో గెలిచాం, సో ఐక్యంగానే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాం, దీనికి సంబంధించి అన్ని రకాల చర్చలు కూడా కొనసాగుతున్నాయి, ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సిన మ్యాండేట్ మాకు ఉంది, మీరు మమ్మల్ని విమర్శించాల్సిన అవసరం లేదు అని చెప్పి మహావికాస్ అఘాడి నేతలపైన మహాయుతి కూటమి నేతలు కూడా మాట్లాడుతున్న పరిస్థితి ఉంది. సో ఓవరాల్ గా ఈ రోజు మధ్యాహ్నం వరకు కూడా బీజేపీ శాసనసభాపక్ష సమావేశం జరిగితే కనుక ముఖ్యంగా ఇటు దేవేంద్ర ఫడ్నవీస్ ని బీజేపీ శాసనసభాపక్ష నేతగా ఎన్నుకుంటారు. అలాగే మహాయుతి కూటమి నేతలంతా కూడా సమావేశమై ప్రభుత్వ ఏర్పాటు, ముఖ్యమంత్రి ఎవరన్న దానికి సంబంధించి కూడా ఒక ఉమ్మడి ప్రకటన ఈరోజు చేసే అవకాశం ఉంది. రైట్, థ్యాంక్ యూ గోపి.